हाई एवरीवन, वेलकम टू कृष्णवेणी किचन। मैं चैनल लो टेस्टी टेस्टी सांबार अनेदी प्रिपेर चेसुकुंटुन्नामंडी। चाला बागुंटुंदी सांबार अयिते मात्रं। मनं ई ओक्क सांबार अनेदी प्रिपेर चेसुकुन्नामंटे इड्लीलोकैना गारेलोकैना कानी अन्नंलोकैना कानी चाला बागुंटुंदंडी। चाला टेस्टीगा कूडा उंटुंदी, चाला थिक्गा कूडा उंटुंदंडी। सांबार एला तयारु चेसुकोवाली इप्पुडु मनं चूसेद्दां। सूपर टेस्टी सांबार। मुंदुगा स्टव् आन चेसुकोनी ఒక బాండి పెట్టుకోవాలి। అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిపప్పు వేసుకోవాలి। 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి। ఈ మొత్తం కూడాను లో ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా దోరగా వేయించుకోవాలి। రెండు లవంగాలు, ఒక ఇలాచి ఇవి కూడా వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి। లో ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి। హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మనకి తొందరగా వేగిపోతాయి, పచ్చదనం అనేది ఉంటుందన్నమాట। ఈ మొత్తం కూడాను బాగా వేగిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి। ఇందులోనే ఒక 6-7 ఎండుమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి। ఇది వేగిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ బియ్యం కూడా వేసుకోవాలండి। బియ్యము పచ్చిపప్పు అనేది సాంబార్ లో బాగా చిక్కదనాన్ని ఇస్తుంది। ఈ మొత్తం కూడాను వేయించుకోవాలన్నమాట। బాగా కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి। ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి, అది మాత్రం మిస్ అవ్వకండి। ఇది మొత్తం వేగిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము। మనం కొంచెం పెద్దది గిన్నె పెట్టుకోవాలండి। నా దగ్గర పెద్దది అయితే లేదు, అందుకని చెప్పేసి నేను రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను। అందులోనే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి। ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం సాయమినపప్పు, ఆవాలు వేసుకొని కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి। ఇవి వేగేలోపు 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా కచ్చా పచ్చగా దంచుకొని ఉంచుకోవాలి। ఇవి వేగిపోయి ఇందులో ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగానే ఉల్లిపాయలు, బంగాళదుంపలు, క్యారెట్ ఈ మూడు కూడాను కట్ చేసుకొని ఉంచుకోవాలండి। ఉల్లిపాయలు సన్నగా కట్ చేస్తే ఏమవుతుందంటే అవి విడిపోతాయి। నేను ఎందుకని చెప్పేసి ఇలా లావులావుగానే వేసాను, పాయపాయగానే। ఒక చిన్న సైజు చింతపండును కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలి। ఇందులో రసం మొత్తం కూడాను తీసుకొని ఇందులో వేసుకోవాలి గిన్నెలో। ముందుగా నానబెట్టుకొని ఉంచుకుంటే రసం అనేది చాలా బాగా వస్తుంది। ఉల్లిపాయలు మీకు ఇష్టం లేకపోతే సన్నగా అయినా కట్ చేసుకోవచ్చండి, నేనైతే అన్నీ లావులావుగానే వేస్తాను। ఉల్లిపాయలు ఈజీగానే ఉడుకుతాయి తొందరగానే। ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి, ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఇది ఆర్గానిక్ పసుపు అండి, అందుకని నేను కొంచెం ఎక్కువే వేసుకుంటాను। ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకుందాము, కల్లుప్పు వేసుకోవాలండి। మామూలు సాల్ట్ కన్నా కూడాను కల్లుప్పే బాగుంటుంది, ఎందులోకైనా కర్రీస్లోకైనా సాంబార్లోకైనా కానీ। ఈ వేయించి పెట్టుకున్న ఈ దినుసులు మొత్తం కూడాను ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మిక్సీ వేసుకుందాము। ఈ పొడి మనం స్టోర్ కూడా చేసుకోవచ్చండి, ఏమీ పాడవదు, ఎందుకంటే మనం అన్నీ కూడాను వేయించుకున్నాం కాబట్టి। ఈ మొత్తం కూడా మిక్సీ వేసుకుందాం, అందులోకి ఇవి ఉడకబడతాయి। ఈ విధంగా పొడి చేసుకొని ఉంచుకోవాలి। ఈ పొడిలోనే కొన్ని కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలండి, పచ్చి కొబ్బరి వేసుకోవాలి, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి కూడా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి। ఈ మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తం కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి। ఈ సాంబార్లో మెయిన్ మసాలా అనేది ఇదేనండి, టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకుంటే మాత్రం। మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్। ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ కూడా వేసుకొని మొత్తం ఇందులో వేసేసుకుందాము। ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి। నేను ముందుగానే ఒక గిద్ద పప్పుని శుభ్రంగా కడిగేసి ఒక అరగంట నానబెట్టేసుకొని ఇలా ఉడికించుకొని ఉంచుకున్నానండి। దాదాపు 3 విజిల్స్ అయితే వచ్చినాయి, కందిపప్పు నానితేనే మనకి 3 విజిల్స్ అయితే సరిపోతాయండి, నానకుండా ఉంటే మాత్రం కనీసం 5-6 విజిల్స్ అన్న రావాలి। ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి। పప్పు సరిగ్గా ఉడకలేదు అనుకుంటే మాత్రం ఒకసారి చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో ఒకసారి మిక్సీ వేసుకుంటే బాగా మెత్తగా వచ్చేస్తుంది, లేకపోతే ఇలా అయినా కానీ మెదుపుకోవచ్చు అన్నమాట। పప్పు మనకి రెడీ అయిపోయింది, మనకి సాంబార్ కూడా పొంగొచ్చింది।
ఇదిగోండి ఉడుకుతుంది. ఇందులోనే మనం వెతికి పెట్టుకున్న ఈ పప్పు మొత్తాన్ని కూడాను ఇందులో వేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుందండి ఈ సాంబార్ అనేది. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే మాత్రం కొంచెం వాటర్ కూడా వేసుకొని పాన్లో ఆ వాటర్ కూడా అందులోనే వేసుకోవాలి. ఈ సాంబార్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. బెల్లం ముక్క వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. పంచదార అయితే అంత టేస్ట్ అయితే రాదండి, బెల్లం అయితే మాత్రమే బాగా టేస్ట్ అనేది వస్తుంది. ఇది మొత్తం కూడా ఒక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఇదిగోండి కలర్ కూడా చేంజ్ అయింది, బాగా ఉడుకుతుందన్నమాట సాంబారు. మనకి ఉల్లిపాయ ఉడికిందో లేదో ఒకసారి చూద్దాము. ఒక స్పూన్ తీసుకొని చక్కగా మధ్యలో కనుక గుచ్చామంటే మాత్రము లోపలికి వెళ్ళిపోతుందండి చక్కగా. ఇలా వెళ్ళిపోతే మాత్రము ఉల్లిపాయ అనేది ఉడికిపోయినట్టు అనమాట. చక్కగా ఉడిపోయింది ఉల్లిపాయ. ముక్కలు కట్ చేసుకుంటే ఊడిపోతాయని నేనైతే కాయలు కాయలు వేసానమాట. ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే కొద్దిగా సన్నగా తరుక్కున్న కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇవి దించే ముందు వేసుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాలు ఆపేసుకుంటున్నామనగా వేసుకుంటే బాగుంటుంది అనమాట. ఒకసారి బాగా కలుపుకున్నాము. విడివేడి సాంబార్ అయితే మనకి ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మాత్రం. బంగాళదుంపలకి తొక్క తీయకుండా వేయండి. తొక్క తీసి వేసామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది అనమాట. ఎక్కువగా తొక్క ఉంచి వేసుకుంటే సరిసమానంగా ఉడుకుతుంది. కరివేపాకు కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి సాంబార్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మన దగ్గర ఇంకా ఏమన్నా వెజిటేబుల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. బెండకాయ, దొండకాయ, అలా సాంబార్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. వంకాయ కూడా వేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత కమ్మనైన సాంబార్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఆల్ని వస్తుంది, ఆల్ మీద కూడా క్లిక్ చేయండి. అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.